వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను ప్రజెంట్ బయటనే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆన్ బైక్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేమైతే అండ్ ప్రజెంట్ ఈరోజు అయితే మేము కాకినాడ వెళ్తున్నాము. అండ్ కొంచెం వీడియో ఇవన్నీ తీసేది కూడా కొంచెం షేక్ అవ్వచ్చు, సో అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఏ ప్లేసెస్కి వెళ్తున్నాం అన్నీ ఇక్కడ మీకు షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రతిసారి మీకు ఈ వెళ్ళే ప్లేస్ అంతా కూడా చూపిస్తాను కదా, బికాస్ చాలా బాగుంటుంది గ్రీనరీగా. బట్ ఆల్రెడీ ఆ గ్రీనరీ ప్లేస్ అంతా కూడా దాటేశాను అండ్ అదంతా షూట్ చేయలేదు కూడా. ఈరోజు అంతా నేను ఫోన్లో వ్లాగింగ్ తీయడం వల్ల మీకు క్లారిటీ అనేది తగ్గచ్చు, బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. బయటకు వెళ్ళినప్పుడు కెమెరాతో షూట్ చేయడం కష్టం కదా. సో ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ పెద్దాపురం రోడ్లో ఉన్నాము. అండ్ ఈరోజు వ్లాగింగ్ అంతా కూడా నేను కొంచెం లైవ్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతవరకు అవుతుందా. బయట లైవ్లో మాట్లాడాలంటే చాలా కష్టం, బికాజ్ అందరు జనాలు అలా చూస్తారు కాబట్టి. సో బైక్ మీద ఇంకా వ్లాగ్ స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే షేకింగ్ ఎక్కువ అయిపోతుంది, వాయిస్ కూడా క్లారిటీ ఉంటుంది. సో ప్రెజెంట్ నేను వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. సో ఈ ఆఫీస్ ఇవన్నీ కూడా చూపించుకోవాలి కాబట్టి ఇలాగా. సో తన ఫైల్స్ అవి ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత మనం కాకినాడ వెళ్దాం, ఓకేనా? ఇంకా కాకినాడ వెళ్ళే దారిలో ఉన్నాం. సో ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్, ఇక్కడ కుదిరితే అచ్చే రోడ్ సైడ్ చూపిస్తాను, ఆగండి వెయిట్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకో తీస్తే బాగోదు కదా అని ఫీలింగ్ అనిపిస్తుంది, అందుకోసం షూట్ చేయట్లే. సో ఈరోజు పెట్టుకున్న జ్యువెలరీ చూపిస్తాను. దిస్ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండ్ మై క్యూట్ వాచ్, అండ్ దాంతోపాటు దిస్ ఇస్ మై నెక్లెస్, లైక్ షార్ట్ చైన్ నాట్ నెక్లెస్. సో ఇది అండ్ డ్రెస్ ఫుల్ లుక్ ఎక్కడైనా చూపిస్తాను. ఇది చిన్న అద్దం కదా, ఇది బైక్ అద్దంలోనే మీకు అన్నీ చూపించేస్తున్నాను కదా. ఇది సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే రూట్, అండ్ ఈ రూట్ చాలా బాగుంటుంది, చాలా కూల్గా చాలా బాగుంది కదా ప్లేస్. ప్లేస్ బాగుంది కదా. సో ఫైనల్లీ కాకినాడ రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీ పరంగా అన్నీ కూడా చూసుకున్నారు కదా. అండ్ దాని తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ కోసం ఈసారి మేము వెంకీ రెసిడెన్సీకి వెళ్ళాము. అండ్ ఇది ఆల్రెడీ మేము కొరంగి ఫారెస్ట్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ నంది వాళ్ళు అండ్ సోన్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరితో కలిసి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ అనమాట, అప్పుడు కొంచెం ఫుడ్ నచ్చింది. సో ఒకసారి మళ్ళీ వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ దాంతోపాటు థ్యాంక్ యూ సో మచ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలామంది చాలా రెస్టారెంట్స్ సజెస్ట్ చేశారు, కానీ మాకున్న టైంలో అండ్ మాకు కొంచెం అక్కడికి దగ్గరగా ఉందన్నమాట ప్లేసు. సో ఇంకా మేము వెంకీ రెసిడెన్సీకి వెళ్ళాము. అండ్ దాంతోపాటు కొంతమంది వెంకీ రెసిడెన్సీ కూడా మాకు సజెస్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సజెస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా. సో ఫైనల్లీ మనమైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాష్రూమ్లో హ్యాండ్స్ వాష్ చేసుకునే దగ్గర మిర్రర్ అవి ఉంటే ఇక్కడ నేను అవుట్ఫిట్ అనేది చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఎస్ఎస్ మాల్లో తీసుకున్నాను, రాజమండ్రి. సో ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ లైట్గా ఆంబియన్స్ ఇవన్నీ చూపిస్తాను. ఇక సూపర్ డూపర్ ఆంబియన్స్ ఏం కాదు కానీ సింపుల్గా ఉంటాయి, బట్ ఫుడ్ అయితే పర్వాలేదు. నాకైతే అప్పుడు ఇంకా బాగా నచ్చింది, ఈసారి కొంచెం ఎందుకో టేస్ట్ తగ్గిందని అనిపించింది అనమాట. అండ్ వీళ్ళు న్యూగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే షవర్మా గుల్లి అని చెప్పేసి, ఈ విధంగా మనకి అది 3:30 నుంచి ఉంటుందంట టైమింగ్ అయితే స్టార్టింగ్ మనకి అది అవైలబుల్. అండ్ దాంతోపాటు
నెక్స్ట్ వచ్చేసి ఇంకా న్యూ ఇయర్ ఆఫర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అయితే అక్కడ మనకి కార్డులో అయితే పెట్టారు, సో కుదిరితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. అండ్ ఎవరైతే ఈ రెస్టారెంట్ విజిట్ చేశారో మీకు ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్లీ కాకినాడ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా ఎస్ఆర్ఎంటీకి వెళ్తూ ఉంటాం. లాస్ట్ ఒక ఆల్మోస్ట్ కరోనా వచ్చిన తర్వాత కానీ నుంచి అసలు ఎస్ఆర్ఎంటీకే వెళ్ళలేదు. ఈసారి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఈసారి కూడా కుదరలేదు. అందరికీ కూడా నేను ఎస్ఆర్ఎంటీలో మనకి క్రిస్మస్కి చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారు, అవన్నీ కూడా చూపిద్దామని అనుకున్నాను. సో సారీ గైస్, ఈసారి నేను చూపించలేకపోతున్నాను ఎస్ఆర్ఎంటీ. అండ్ ఇప్పుడు మనం నేను ఏమేమి ఫుడ్ ఆర్డర్ పెట్టాను అనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చేసి స్టార్టర్ ఇది, అండ్ ఇది క్రిస్పీ చిల్లీ చికెన్. సో ఫస్ట్ అయితే స్టార్టర్ వచ్చేసింది, ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నామేమో, మంచిగా హ్యాపీగా తినేసాము. అండ్ స్టార్టర్ అయితే బాగుంది, బిర్యానీ కూడా బాగుంది, బాగాలేదని నేను అంటలే, బట్ అప్పుడు మేము తిన్నప్పుడు టేస్ట్ ఇంకా 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 సూపర్ అనిపించింది. ఈసారి జస్ట్ ఓకే గుడ్ అన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. సో అదే. అండ్ ఇక్కడైతే ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటూ అలాగ తినేసాము. అండ్ ఇంకా నేను బండి మీద వెళ్ళాను కాబట్టి స్కార్ఫ్ కానీ ఏం కట్టుకోలేదు కాబట్టి నా హెయిర్ కానీ అండ్ తర్వాత నా ఫేస్ కానీ మొత్తం ట్యాన్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మొత్తం కూడా నీట్గా ఫేస్ ఇవన్నీ కూడా చేసుకోవాలి, ట్యాన్ రిమూవ్ అంతా చేసుకోవాలి, బికాస్ ఇంకా ఆ రోజు చాలా 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 ఎండగా ఉంది. దాంతోడు ఒక సైడ్ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ చలి, ఒక సైడ్ ఏమో ఫుల్ ఎండ అనమాట అది. అండ్ ఇక నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ ఇంకోటి వచ్చి ఇంకా నేను ఇప్పుడు బిర్యానీ ఏం ఆర్డర్ పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చిందనమాట, దానికి రిలేటెడ్ వీడియోస్ అవి తీస్తున్నాను, మీకు చూపిస్తాను అసలు బిర్యానీ లుక్ ఎలా ఉందన్నది. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఈ బ్లాగ్లో మీకు ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడాలి. రీసెంట్గా ఒకరు కామెంట్ పెట్టారు, ఏంటి మీరు అసలు ఆ టైమింగ్ అనేది సరిగ్గా పెట్టట్లేదు, ఒకసారి మధ్యాహ్నం 12కి పెడతారు, ఒక్కోసారి 4కి పెడతారు, ఒకసారి పెట్టే పెట్టరు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు. సో అవును గైస్, నేను టైమింగ్ మిస్ అవుతుంది బికాజ్ ఆఫ్ నాకు మీ అందరు తెలుసు కొంచెం నాకు నెట్ పరంగా కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల లేట్ అవుతుంది. బట్ మ్యాక్సిమం ఇకపై నుంచి నేను ఈ మండే నుంచి నేను మాటిస్తున్నాను 90% 12:30 పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సారీ అబౌట్ దట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ బిర్యానీ అయితే వచ్చేసింది, ఇది ఏం బిర్యానీ అంటే చికెన్ లాలీపాప్ బిర్యానీ. అండ్ ఇది కూడా బాగుంది మొత్తం. అండ్ బిర్యానీలో మనకి ఇంకా పీసెస్ ఏమి రావు, 4 లాలీపాప్స్ వస్తాయి. సో మేమిద్దరం కాబట్టి ఈచ్ పర్సన్కి వచ్చేసి 2 వచ్చాయి. సో ఫైనలీ మా లంచ్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, హీలో పెండ్ అంటే నేను ఈ జంక్షన్ అంతా కూడా షూట్ చేస్తున్నాను. లిటరల్లీ ఒకప్పుడు ట్రాఫిక్ అన్నది చాలా చాలా తక్కువ ఉండేది, బట్ ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి సిటీలో కూడా ఎక్కువ అయిపోయింది. రాజమండ్రి కానీ అది కాకినాడ కానీ ఏదన్నా కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే సర్పవరం జంక్షన్ ఇదంతా కూడా. సో ఫైనల్లీ మొత్తం అన్నీ కూడా ఫినిష్ చేసుకొని వచ్చేసాము. డ్యూటీ వల్ల ఏంటంటే చాలా చోట్లకి నేను వెళ్ళలేకపోయాను. ఎలా అంటే అలా వెళ్ళి సరదాగా తర్వాత ఇంకా హ్యాపీ లంచ్ చేసుకొని వచ్చేసినట్టే ఉందన్నమాట. మధ్యలో ఫ్రెండ్స్ని కలిసాము, బట్ ఇంకా అప్పుడేమీ షూట్ కానీ ఏం చేయలేదు. సో ఫైనల్లీ ఈ విధంగా మొత్తానికి అయితే ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మంచిగా వేడివేడి నీళ్ళతో స్నానం చేసేసి హ్యాపీగా దాని తర్వాత ఇంకా నేనైతే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. అండ్ ఈరోజు డిన్నర్కి నేను చేసింది వచ్చేసి చపాతీ విత్ ఎగ్ ఫ్రై అనమాట, లైక్ కుక్కర్ అంటాం కదా. సో ఆ విధంగా చేసేసుకున్నాము. కుక్కర్ కూడా ఎలా అంటే అసలు ఇంట్లో ఎగ్స్ ఓన్లీ ఒక్కటే ఉంది, నేను 2 ఉన్నాయి అనుకున్నాను, ఒక్కటే ఉందన్నమాట. ప్రతిసారి మా ఇంట్లో కొంచెం ఎగ్స్ ట్రే అయితే ఉంటాయి. సో ఆ రోజు ఇంకా ఒకటే ఉండడంతో ఒక్కదాంతోనే నేను చేశాను. ఇంకా ఎందుకంటే పాపం మా హస్బెండ్ కానీ నేను కానీ ఇంకా అలా బయట తిరిగాం కాబట్టి టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా నేను కూడా ఏం పంపించలేదు, ఒక్కదాంతోనే చేసేస్తానని చెప్పేసి మంచిగా మా ఒక్క ఎగ్తో ఏదో అలాగా అడ్జస్ట్ అయిపోయి మంచిగా ఎగ్ ఫ్రై అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ చపాతీస్ అయితే కూడా చేసేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఒకప్పుడు చపాతీస్ నాకు ఎలా అంటే అసలు అస్సలంటే అసలు షేప్ వచ్చేవే కాదు, ఈ మధ్య పర్వాలేదు, ఓకే నేను కూడా బాగానే చేస్తున్నాను అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ దాంతోపాటు ఒకప్పుడు చాలా క్రిస్పీగా గట్టిగా ఉండేవి చపాతీలు, ఇప్పుడు టేస్ట్ కూడా కొంచెం మారింది, కొంచెం మెత్తగా బాగుంటున్నాయి. అంటే కలిపే విధానం బట్టి మన టేస్ట్ ఉంటుందని అర్థమైంది. సో ఈ మధ్య చపాతీ కలిపే విధానం కూడా బాగుంటుంది. చపాతీలో ఏంటంటే కలిపే విధానం ఇంపార్టెంట్, అండ్ మనం కాల్చే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ కదా.
మొత్తానికైతే ఒక్కొక్కరికి 2-2 చపాతీ కింద చేసేసాను. అండ్ మా హస్బెండ్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న చపాతీ చేశాను అనమాట, ఎక్స్ట్రా పిండి ఉంటే. సో అది గైస్ ఈరోజు మా డిన్నర్ అండ్ కాకినాడ ట్రిప్ అంతా కూడా ఈ విధంగా ఎండ్ అయిపోయింది. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.